క్రీస్తు ప్రభుని అందు ప్రియులకు సహోదరి సహోదరులారావు ఈనాడు ఇరవై ఒకటవ సామాన్య ఆదివారానికి మీకు అందరికి స్వాగతం బోధన పద్ధతుల్లో చాలా అత్యుత్తమైనటువంటి పద్ధతి ప్రశ్న జవాబుల పద్ధతి అలాగే ఇంకొక పద్ధతి చాలా చక్కగా చైతన్యవంతంగా నేర్పించేటువంటి విధంగా ఉండేది సానుకూలమైనటువంటి అంశానికి వెళ్ళడం ఒక సానుకూలమైనటువంటి కోణం నుండి మనము ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని మన అందరం కూడా ఆ మదిలో నిలుపుకోవడానికి ఈ బోధన పద్ధతులు చాలా పనికి వస్తాయి మరి క్రీస్తు ప్రభువు ఈనాడు మనకు పొందుపరచబడినటువంటి వాక్యము ద్వారా ఇటువంటి సన్నివేశాన్ని మనం ముందుకు తీసుకొని వస్తున్నారు ఈనాడు మనకు పొందుపరచబడినటువంటి వాక్యము ముఖ్యముగా రెండు ప్రశ్నలు మన మదిలో రేకెత్తిస్తుంది ఒకటి యేసు ఎవరు నీకు నాకు ప్రజలకు ఏసు ఎవరు రెండవది ఏసు ఎవరని ఎందుకు తెలుసుకోవాలి తెలుసుకోవటం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఈరోజు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి క్రమంలో వేసుకోవడం చాలా సమంజసం అదేవిధంగా ఈనాటి వాక్యము ముందుగా యేసు అనుభవించబోయేటువంటి శ్రమలతో కూడినటువంటి శిలువ మరణాన్ని అంగీకరించడానికి శిష్యులు వాటికి అంగీకరించి సంసిద్ధపరచడానికి పెట్టేటువంటి ఒక ఘట్టము అని మనం తెలుసుకోవాలి నేటి సువిశేషాన్ని మూడు అంశాలుగా ధ్యానించవచ్చు ఒకటి సత్య ఆవిష్కరణ సత్యాన్ని కనుగోవడం రెండవది ప్రభు యొక్క వాగ్దానం ప్రభు పేతుకు చేసినటువంటి గొప్ప వాగ్దానం గురించి తెలుసుకుంటాం మూడవది సత్య బహిర్గతం ప్రభువే తనకు తానుగా సత్యాన్ని వెలుబొచ్చటం ఈ మూడు అంశాల మీద మనం ఈరోజు ఎక్కువగా ధ్యానించుదాం మొదటిగా సత్య ఆవిష్కరణ మతయ సువార్త పదహారు అధ్యాయము పదమూడో వచ్చిన మందు యేసుక్రీస్తు ఈ విధంగా తన యొక్క శిష్యులను అడుగుతున్నారు ప్రజలు మనుష్య కుమారుడు ఎవ ఎవరని భావించుచున్నారు అని ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఈ ప్రశ్నలో కూడా మనం మూడు అంశాలు మన కేట మూడు ప్రశ్నలు మనం వేసుకోవచ్చు ఒకటి ఈ ప్రశ్న ఎక్కడ అడిగారు ఆ ప్రాంతం ఏంటి ఆ ప్రదేశం ఏంటి రెండవది ఏ విధంగా అడిగారు ఆ యొక్క క్రమం ఏమిటి అదేవిధంగా మూడవదిగా ఎందుకు ఈ ప్రశ్న అడిగారు ఈ మూడు అంశాలు కూడా మనం ఈ విషయంలో సత్య ఆవిష్కరణ విషయంలో ఎక్కువగా ధ్యానించడం మంచిది ముఖ్యంగా మొదటిగా ఏసుక్రీస్తు ఎక్కడ ఈ ప్రశ్న అడిగారు అది ఫిలిప్పు కైసరియ ప్రాంతము అని మనకి బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది ఈ ఫిలిప్పు కైసరియా ప్రాంతము గలిలేయ సరస్సుకు ఈశాన్య దిశలో ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ కొలమానంలో నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ప్రాంతము ఫిలిప్పు చక్రవర్తి యొక్క పాలనా ప్రాంతం యోధయాతర ప్రజలు లేదా అన్య ప్రజలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం బాలదేవుళ్ళ యొక్క ఆలయాలు ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి అలాగే గ్రీకు దేవుళ్ళ గాథలు అనేకం ఆ యొక్క ఫిలిప్ కైసరియా ప్రాంతానికి ముడిపడి ఉన్నాయి యోర్ధన నది యొక్క ఊటలు కూడా ఆరంభమైనటువంటి ప్రాంతం అని అంటారు ఈ విషయాన్ని యూదులు ఎక్కువగా తెలుసుకుంటే మతం కూడా గాలిలో కలిసిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది మరి ఏ రోజు రాజు కైసరియా దేవుడు కోసం నిర్మించినటువంటి పాలరాతి శోభాయమైనటువంటి ఆలయం కూడా అక్కడ నిర్మించబడింది అక్కడ వెలసి ఉన్నది అలాగే కైసరు చక్రవర్తికి తరువాత నీరో చక్రవర్తికి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అంకితం చేశారు మరి మధ్యతర తీర ప్రాంతానికి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి కైసీరియా ప్రాంతానికి అలాగే ఈ గలిల సరస్సుకు ఈశాన్య దిశలో ఉన్నటువంటి కైసీరియా ప్రాంతానికి వ్యత్యాసం చూపించడానికి ఫిలిప్ చక్రవర్తి తన యొక్క పేరును దాన్ని అక్కడ జోడీకరించడం క్రోడీకరించడం జరిగింది అందువలన ఫిలిప్ కైసరియా ప్రాంతం అని మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది మరి సామాన్య ప్రజలు ఈ యొక్క ప్రాంతాన్ని కళ్ళెత్తి చూడడానికి సాహసించలే అటువంటి ప్రాంతము ఎందుకు సాహసించలేరు అని అంటే ఆ యొక్క ప్రాంతం చాలా శోభాయమానంగా ఉంటుంది అలాగే రెండవది ఈ యొక్క రోమా చక్రవర్తుల యొక్క బలము వారిని దేవులుగా పరిగణించేటువంటి గుణము వారిని ఆ యొక్క వాళ్ళ యొక్క కళ్ళు ఎత్తి చూసేటువంటి సాహసాన్ని వాళ్ళకి ఇవ్వలేదు మరి రెండవ ప్రశ్న ఎలా ఈ ప్రశ్న అని అడిగారు యేసుక్రీస్తు చాలా క్రమబద్ధంగా అడిగారు సూత్రప్రాయంగా అడిగారు మనుష్య కుమారుడు అనేటువంటి పదాన్ని ఆ ప్రశ్నలో ఆ ప్రభువు వ్యక్తపరిచారు మరి మనుష్య కుమారుడు అనేటువంటి పదము మెస్సయ అనేటువంటి పదానికి కొద్దిగా దూరంగా ఉంటుంది ఎందుకంటే మనుష్య కుమారుడి యొక్క అర్థము మహా వైభవంతోను బలంతోను శక్తితోనూ ఉంటుంది అని దానియలు ప్రవక్త గ్రంథంలో ఏడో అధ్యాయము పదమూడు నుండి పద్నాలుగు వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ ప్రశ్నను అడిగారు దాని యొక్క లక్ష్యం ఏమిటి అని మనం అర్థం చేసుకుంటే యేసు యేసుకు కొలది కాలం మాత్రం ఉంది త్వరలోనే ఆయన శ్రమలతో కూడినటువంటి మరణాన్ని పొందబోతూ ఉన్నారు అందుచేత ఆయన తర్వాత ఎవరు దైవరాజ్యాన్ని వ్యాప్తి చేస్తారు ఎవరు దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు అందిస్తారు అదే విధంగా శిష్యులకు ఆయన చెప్పినటువంటి సందేశం పూర్తిగా అర్థమైందా లేదా అన్న విషయాన్ని కూడా ఆయన తెలుసుకోవాలని కోరిక పడ్డారు అలాగే యేసు యొక్క దైవత్వాన్ని మరింత ప్రకాశవంతంగా వెలుగులోకి తేవడానికి ఈ ప్రశ్న కూడా అడిగారు ఎందుకంటే ఫిలిప్పు కైసరియ ప్రాంతంలో ఆ స్వాభాయమానంగా ఉండేటువంటి ఆ ప్రకాశము ఏసుక్రీస్తు ముందు ఏమీ కాదని ప్రజలు తెలుసుకోవాలి అలాగే యేసు తన శిష్యుల నుండి ఒక వాంగ్మూలము లేదా ఒక సాక్ష్యము కావాలని ఆయన కోరుకుంటున్నారు అందువలన ఈ ప్రశ్నను ఏసుక్రీస్తు తన యొక్క శిష్యులకు అడిగారు మరి శిష్యులు ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పారు ఏమని బిష్మ యోహాను అని అనుకుంటున్నారని ఏ రోజు ఆంజి ఆంటిపాస్ రాజే చెప్పాడు ఏమని ఆ యొక్క క్రీస్తు ప్రభువు బక్తిష్మ యోహాను మృతుల్లో నుండి లేపబడినవాడు అని మరి అలా ప్రజలు కూడా అనుకున్నారు అలాగే ఏలియా ఇర్మియా ప్రవక్తల గురించి ప్రవక్తలు కూడా అనుకున్నారు మరి ఎందుకు అలా అనుకున్నారు అంటే మెస్స వచ్చే ముందు ఈ ఇర్మియా ఏలియా ప్రవక్తలు కూడా వస్తారు అని యూదులు ఎదురు చూస్తూ కూర్చున్నారు ఏసుక్రీస్తు రానే వచ్చారు వారు చెంతనే ఉన్నారు వారి మధ్యలో జీవిస్తున్నారు దేవుని యొక్క కార్యాలు అనేకము చేస్తున్నారు కానీ ప్రజలు ఏసుక్రీస్తును గుర్తించలేదు అన్న విషయాన్ని మతయ శుభార్తీకుడు మనకి తేట తెలం చేస్తూ ఉన్నాడు మరి యేసుక్రీస్తు ఇప్పుడు అంతటితో ఆకుండా శిష్యులకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని మరి ఆ సమయంలో పేతురు తక్షణమే ఒక మంచి సమాధానాన్ని ఇచ్చాడు ఏమిటి నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని చెప్పాడు నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పినటువంటి సమాధానములో మనం రెండు గోడార్థాలు మనం తీసుకోవచ్చు మొదటిగా ఏసుక్రీస్తుకు మించినది మరొకటి లేదు అన్న విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి ఈయనే సజీవుడైనటువంటి దేవుని యొద్ నుండి వచ్చినవాడు అలాగే యేసు ముందు పిలిప్పు కైసరియా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా నిర్జీవులే ఎందుకంటే ఏసుక్రీస్తు సజీవుడైనటువంటి దేవుని యొద్ నుండి వచ్చిన వాడు అన్న విషయాన్ని తెలుస్తూ తెలుపుతూ ఉన్నాడు రోమిలకు రాయబడిన లేక పదకొండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినలు పావులు గారు మనకు తెలియజేస్తున్నారు ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము ఏసుక్రీస్తు కోసమే సృష్టించబడ్డాయి రెండవదిగా మనము ఏసుక్రీస్తు ఎవరు అన్న విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం మరి పిలాతు ఏసుక్రీస్తు తీర్పు గురి అయినప్పుడు అడుగుతూ ఉన్నాడు నీవు యూదుల రాజువా అని అడిగాడు యోహాన్ శుభార్త పద్దెనిమిది ముప్పై మూడు నుండి ముప్పై నాలుగు వచనాలు చూసినట్లయితే మనకి ఈ విషయం అర్థమవుతుంది యేసుక్రీస్తు తిరిగి ఆ పిలాతును ప్రశ్నిస్తున్నాడు నీవే స్వయంగా చెప్పుతున్నావా లేదా ఇతరులు నీకు ఈ విధంగా చెప్పి ఉన్నారా అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే క్రైస్తవ్యం లేదా క్రైస్తవ జీవితము స్వీకరించడము లేదా క్రైస్తవ విశ్వాసాన్ని చేపట్టి జీవించడము అంటే క్రీస్తు గురించి తెలుసుకోవడం కాదు క్రీస్తును తెలుసుకోవడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని ఈరోజు మనం తెలుసుకుందాం ఏసుక్రీస్తు పేతురుకు గొప్ప వాగ్దానం చేశారు పేతురు నీవు రాయివి నీ మీద నా తిరుసభను నిర్మిస్తాను అని అంటే ఇక్కడ పేతురు రాయి అవలేదు ఏసుక్రీస్తే ఆ రాయి కానీ ఆ స్థిరుసభను నిర్మించే క్రమంలో పేతులను ఒక పునాదిరాయిగా వాడుకుంటున్నారు అలాగే మిగతా క్రైస్తవులందరూ కూడా ఆ యొక్క తిరుసభలో లాంటి వారు కాబట్టి ఆ యొక్క స్థిరసభను మన అందరితో కూడా ఆ ప్రభువు నిర్మించడానికి సిద్ధపడుతూ ఉన్నారు మరి శ్రీ సభ అనగా దైవ ప్రజల సమూహం అని మనం తెలుసుకుందాం అలాగే పేతురుకు ఈ శ్రీ సభను నడిపించేటువంటి అధికారము ఇచ్చారు రెండు తాలపు చెవులు ఇవ్వడం అంటే యేసుక్రీస్తు ఆ శ్రీ సభ మీద ఆ శ్రీ సభను నడిపించేటువంటి అధికారము అలాగే ఆ శ్రీ సభకు మొదటి వ్యక్తిగా ఉండేటువంటి సౌభాగ్యాన్ని ఆయనకి ఇచ్చారు ఆ క్రమంలో ఆ పేతురు గారి వారసత్వంలో వస్తున్నటువంటి నేటి గురువులు కూడా మనుషులు చేసినటువంటి పాపాలను క్షమించేటువంటి అధికారము ఇచ్చారు అని మనకు కథోలిక విశ్వాసము నేర్పిస్తూ ఉంది మరి ప్రభువు గొప్ప వాగ్దానాన్ని మన అందరికీ చేసి ఉన్నారు అలాగే తానే సత్యాన్ని మనకి వెలిబుచ్చారు ఇది మూడవ క్రమంలో ఉన్నటువంటి ఒక అంశము ఏమిటంటే క్రీస్తు ప్రభువే చెప్తున్నాడు నేను అభిషిక్తుండని ఎవరికి చెప్పవద్దు అని ఎందుకంటే వాళ్ళు మెస్సయా కోసము తిరుగుబాటు చేసి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడేటువంటి రక్షకుడు వస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ అది జరగబోట్లేదు కానీ క్రీస్తు ఏ విధంగా లోక మానవాళికి రక్షణ తీసుకురాబోతున్నారు శ్రమలతో కూడినటువంటి శిలువ మరణాన్ని స్వీకరించి ఆయన రక్షణ అన్న విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఇక సందేహం ఎలా జాగు ఎలా ఏసే ఆ క్రీస్తు ఏసే అభిషిక్తుడు ఏసే సజీవుడైనటువంటి దేవుని కుమారుడు ఏసే మనుష్య కుమారుడు అని మనం తెలుసుకుందాము ఏసుని తెలుసుకునే తెలుసుకోవడం అంటే ఏసును విశ్వసించడము విశ్వసిస్తే మనకి రక్షణ లభిస్తుంది అలాగే నిత్య జీవము ఇవ్వబడుతుంది దేవుని యొక్క రాజ్యానికి మనం అందరం కూడా వారసులము కాగలుగుతాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం ఆయన నమ్మి విశ్వసించి మనసారా మన జీవితాన్ని ఆ ప్రభువుకు అంకితం చేసుకొని నిత్య జీవం పొందటానికి మనం ఆసక్తి చూపించాలి కావున ప్రియులారా యేసును తెలుసుకొని ప్రత్యేక బాంధవ్యాన్ని ఆ ప్రభువుతో ఏర్పరచుకొని ఆయన చూపించినటువంటి రుజు మార్గములు మనం ప్రయాణం చేయడానికి సంసిద్ధులం ో ప్రయాసపడదాము ఆమెన్ లివ్ జీసస్